జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ మార్చి నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి గోచార ఫలితాలు తెలుసుకుందాం అయితే ఇందులో భాగంగా ముందుగా ద్వాద ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అంటే గోచార గ్రహ గమనాలను బట్టే కదా మనకి ఫలితాలు ఉండేవి ఈ నెల ఏ గోచార గ్రహస్థితుల సంచారం తెలుసుకుందాం మేషరాశిలో భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో కుజు కుజుడు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఆయన వృషభ రాశి నుంచి ఈ నెల పదమూడవ తారీఖు నుంచి మేను మిథున రాశిలోకి సంచారం మార్చుకుంటాడు అంటే మిథున రాశిలో ఆయన సంచారం పదమూడవ తారీఖు నుంచి ఉంటుంది మార్చి పదమూడు నుంచి తులారాశిలో భగవానుడు సంచారం ఉంది కుంభరాశిలో శనేశ్వరుడి సంచారం ఉంది అయితే ఈ కుంభరాశిలోనే రవి సూర్యనారాయణమూర్తి సంచారము బుధ భగవానుడి సంచారము ఈ ముగ్గురు సంచారము కుంభరాశిలోనే ఉంది అయితే ఈ కుంభరాశిలోంచి సూర్యనారాయణమూర్తి మరియు బుద్ధుడు మధ్యలో అంటే పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఈ కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతారు రవి బుద్ధులు ఇద్దరు కూడా మనం ఇక్కడ చూసుకుంటే మీనరాశి చూసుకుంటే గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు ఆ మీనరాశిలోనే శుక్రాచార్యుల వారి సంచారం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ మార్చి పది పదమూడో తారీఖు నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతారు అయితే ఇవి ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితులు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాము అయితే అది తెలుసుకోవడానికి ముందుగా మనం ఒక విషయం ఏంటంటే మనం చూడాల్సింది కుంభరాశిలో ఈ మాసం పదిహేనో తారీఖు వరకు కూడా శని రవి బుద్ధుల సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ శని రవి బుద్ధుల సంచారము ఒక ప్రత్యేకతని సంతరించుకుంటుంది ఎందుకంటే రవి బుద్ధుల సంచారం ఎప్పుడైనా సరే బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది శని బుద్ధులు ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ శశబుద్ధ యోగం అనమాట అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థిక పరంగా మంచి అంశం చోటు చేసుకోవడానికి ఒక అవకాశం అనమాట ద్వాదశ రాశుల వారికి కూడా అయితే ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విషయంలో మంచి ఉంది అంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అని చెప్పాలి ఇది ఏ విషయంలో ఉంటుంది అనేది మీ రాశని బట్టి మళ్ళీ విడివిడిగా మారుతుంది అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఈ గోచార గ్రహస్థితుల ఫలితాలు మీకు యాభై నుంచి అరవై శాతం వర్తిస్తాయి మీ జన్మకుండలి బాగా ఉంటే ఈ గోచార ఫలితాలు ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయి ఒకవేళ మీ జన్మకుండలిలో ఇప్పుడు సపో ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఆరోగ్యం పరిస్థితి బాలేదనుకోండి మీ జన్మ కుండలి రీత్యా గోచారంలో మీ ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయని ఉంటాయి అక్కడ మీకు జన్మకుండలిలో చూపించింది కాకుండా అంటే చిన్నగా జలుబుతోనో దగ్గుతోనో వెళ్ళిపోతున్నాయి అసలు వ్యాధి ఇబ్బంది ఉండదని కాదు కానీ చిన్నగా వెళ్ళిపోతుంది అనమాట అది అన్ని విషయాల్లో ఇది వర్తింపజేసుకోవాలండి అంటే ఒకవేళ గోచారం మీ జన్మజాతకంలో కనుక ఇబ్బంది లేని లేకపోతే బాగుంటుంది ఒకవేళ మీ జన్మజాతకం ఇబ్బందిగా ఉండి గోచారం బాగా ఉంటే కనుక ఆవరేజ్గా వెళ్తుంది ఇలా ఫలితాన్ని తీసుకోవడానికి ఇలా ఫలితాలను తెలుసుకోవాలి అయితే మొదటగా మనం ద్వాదశ రాశుల వారి ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి మార్చి నెలలో మాస ఫలితాలు ఎలా ఉంటున్నాయి అన్న విషయం మనం చూద్దాం మీ రాశిలో ఆల్రెడీ భగవానుడు అంటే మీ రాశి మరియు సప్తమ స్థానంలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు అయితే శశిబుద్ధ యోగము ఫైనాన్షియల్ గా ఒక మంచి బ్లెస్సింగ్ తెచ్చిపెడుతుందని మనం తెలుసుకున్నాం కదా అది ఏ విషయంలో అన్నది కూడా మనం ఒకసారి చూద్దాము అంటే మీ రాసి వాళ్ళకి అది ఎలా వర్తిస్తుంది అన్నది మనం చూద్దాం అంటే మీ రాసి వాళ్ళకి ఒక ఆదాయపరంగా అంటే మీరు ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా లేదంటే ఎవరైనా మీకు బాకీ ఇవ్వాల్సి ఉండి ఇవ్వకపోతుంటే ఏదన్నా పెండింగ్ ప్రాపర్టీ పేపర్ వర్క్ ఏదైనా పెండింగ్లో ఉండి దానివల్ల డబ్బులు ఆగిపోయినా దానివల్ల ప్రాపర్టీ సేల్ ఆగిపోయినా ఇలా ఏదైనా లేదంటే ఎవరైనా ఒక మాట చెప్పాల్సి చెప్తే డబ్బులు వచ్చేస్తాయి కానీ వాళ్ళు చెప్ప లేదు అని అని అనుకుంటూ ఉన్నా ఇప్పుడు వాటన్నిటి నుంచి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఏ రకంగా మీకు డబ్బులు వస్తాయి అంటే ఈ యోగం ఈ రకంగా కలిగించబోతూ ఉంది ఈ నెల పదిహేనో తారీఖు లోపల ఒకవేళ ఈ ఈ మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇదేం లేదు మీకు ఇలాంటి వాటిల్లో అంటే ఎవరు మాట చెప్తే డబ్బులు రా డబ్బులు వచ్చేది లేదు అసలు ఇలాంటివి ఏం లేవు మేమేం లోన్ కోసం ప్రయత్నించట్లేదు ఇవేవి లేవు అనుకుంటే కనుక మీకు అంటే మీ మాటే మీకు పెట్టు పడి అయ్యి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకమైన డబ్బులు రావడం అనేది ఈ మాసంలో మీరు చూసారంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ రావడము శాలరీ పెరగడము లేదంటే బోనస్ రావడము ఇలాంటివి ఏవైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఉదాహరణకి మీరు వ్యాపారస్తులు అనుకోండి వ్యాపారంలో అనుకోకుండా కొన్ని మంచి మార్పులు చోటు చేసుకొని తద్వారా మీకు మంచిది అంటే ట్రేడింగ్ బాగా సాగుతుంది వ్యాపారస్తులకు బుద్ధ భగవానుడు ట్రేడింగ్ని కూడా వ్యాపారాన్ని కూడా సూచిస్తాడు కాబట్టి ట్రేడింగ్ బాగా సాగుతుంది ట్రేడింగ్లో ఉన్న లావాదేవీల వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఇది మీకు శని బుద్ధులు కలిసి ప్రసాదిస్తున్న యోగం అనే చెప్పాలి ఇక మీకు డబ్బు పరంగా కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉందండి కొడు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అది సఫలీకృతమయ్యి దాని రీచ్ డబ్బు ఖర్చు అవ్వడానికి అవకాశం అంటే డబ్బు ఖర్చు ఏ విషయాల్లో ఉంటుందంటే కుటుంబ పర కుటుంబ పరంగా డబ్బు ఖర్చు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మీరు ఏదన్నా అంటే ఉద్యోగంలో కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఉద్యోగంలో డబ్బు ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక కోర్సు నేర్చుకోవాలంటే దానికి డబ్బు ఖర్చు అవుతుంది అలాగైనా అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు బ్రైబ్ చేస్తే కానీ కొన్ని పనులు జరగవు అలా బ్రైబింగ్ అయినా డబ్బు ఖర్చు అవుతుంది లేదా ఒకవేళ ఇలా ఏం కాకపోతే కనుక మీరు ఏదైనా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే దానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది ఇలాంటి వాటిలకి డబ్బు ఖర్చు అయ్యే అవకాశము మీకు ఇప్పుడు అంటే ఈ గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి మరి ఇంకొకటి ఏంటంటేనండి మీకు అంటే మీ కుండలి మీ మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీ మీ మిస్సెస్ అంటే మీ శ్రీమతి కావచ్చు మీ శ్రీవారి కావచ్చు వారు కనుక వ్యాపారంలో ఉంటే వారికి వ్యాపారం లబ్ధికరంగా సాగుతుంది ఈ మాసము చాలా మంచి అవకాశాలు ఆ వ్యాపార లబ్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఇంకొక ప్లస్ ఏంటంటే మీ స్పౌస్ అంటే మీ భర్త గారు కావచ్చు భార్య గారు కావచ్చు వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్ కూడా మంచి ఆదాయ గుర్తింపు సొసైటీలో మంచి గుర్తింపు గౌరవము హోదా తద్వారా డబ్బు ఇవన్నీ రావడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్ తోటి మిశ్రమంగా ఉంటుందంటే అంటే మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి కొంచెం డబ్బు పరంగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది ఎలా మీకు చెప్ప అర్థమయ్యే చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒక పని మీద డబ్బులు అడుగుతారు ఆ టైంలో మీరు అడ్జస్ట్ చేయలేకపోవచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ మీద కొంచెం కోపం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల కొంచెం స్లైట్గా డిస్టెన్స్ పెరిగి ఏమో మీ ఇద్దరి మధ్య అన్న అన్న సందిగ్ధం కూడా కొంత ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితి తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులు ప్రత్యేకించి మీరు కనుక ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉన్నత విద్యలను అభ్యసిస్తూ ఉంటే కనుక మీకు వచ్చే గ్రహస్థితుల రీత్యా మీ ఇంట్లో డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది లేదా మీరు విదేశాలు వెళ్ళటానికి డబ్బు ఖర్చు అవ్వచ్చు లేదా మీ పర్సనల్ మేకో వరకు డబ్బు ఖర్చు అవ్వచ్చు టే బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు కాస్మెటిక్స్కి కావచ్చు లేదా మేకో వర్క్ అంటే బ్యూటీ బ్యూటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇలాంటి వాటిల్లో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది లేదా ఒక మంచి బంగారు ఆభరణం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇవి ఈ మాసంలో మేష్రాసి వాళ్ళకి వచ్చే గోచార గ్రహస్థితుల ఫలితాలు ఈ గోచర గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు మనం ఇంకా మార్చి అంటే మనము తెలుగు మాసాల్లో చూసుకుంటే ఇంకా మనకి ఈ మాసంలోనే మనకి ఉగాది కూడా రాబోతూ ఉంది మనకి ఈ మార్చి ఈ మార్చిలోనే మార్చి చివరిలో శుభకృతి నామ సంవత్సరం అయిపోతూ ఉంది శోభకృతి నామ సంవత్సరం మొదలవుతూ ఉందనమాట ఈ శోభకృతి నామ సంవత్సరం మీకంతా బాగా ఉంటుంది అంటే మంచి ఫలితాలే వస్తాయి ఇది మనం శోభకృతి నామ సంవత్సర ఫలితాలు కూడా వచ్చే వీడియోలో తెలుసుకోవడానికి చక్కగా చక్కటి ఇండెప్త్ అనాలసిస్ మరియు చక్కటి లోతైన విశ్లేషణని అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీసులు సదా మీ యందు ఉండాలని చెప్పి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి ఈ మాసం అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము తల్లిదండ్రుల్ని పూజించడము మరియు పెద్దల ఎందుకు గౌరవము ఇలాంటి ఉండడము ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంకా మనకి రాబోయేది శోభకృతి నామ సంవత్సరం ఉగాది దగ్గరలో ఉన్నాం కాబట్టి మార్చి నెలలోనే ఉగాది ఉంది కాబట్టి రెమెడీ అంటే ఇదేనండి ఇష్టదేవత ఆరాధన విడిచిపెట్టకుండా చేయండి చక్కటి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ